తెలంగాణ
పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని రక్షించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశ సేవ కోన్ కరేగా కోన్ కరే అంటే కాపాడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశ సమైక్యత కొరకు సమగ్రత కొరకు ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు కూడా ప్రాణ త్యాగం చేశారు. అదేవిధంగా సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యేటువంటి పరిస్థితి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి అవసరం లేదు. ఆర్థిక వ్యవస్థ తెలిసినటువంటి మన్మోహన్ సింగ్ గారిని ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే ఈ దేశం అద్భుతంగా పరిపాలనపడుతుందని చెప్పారు అని సదమరి వారికి ఏదైతే దానికి వారికి అధ్యక్ష ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన సందర్భాన్ని గుర్తు సోదరులారా. అదేవిధంగా అందరం కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకురగా దేశవ్యాప్తంగా జరుగుతున్న సందర్భంలో మనందరూ కూడా ఐక్యత ఉండి ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలోకి వచ్చేంత వరకు కూడా పోరాటం చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పటికీ భారతదేశం కోలుకుంటలేదు. అంతేకాదు కోర్టు రద్దు చేసినాక వెంటనే మళ్ళీ సమస్యను చట్టం చేసేటట్టు జిఎస్టీ పెట్టిండు. జిఎస్టీ తోటి చిన్న సన్నకారు చిన్న వ్యాపారస్తులందరికీ చాలా ఇబ్బందిగా అసలే బిజినెస్ నడవకుండా ఆర్థిక మాధ్యం తలకొట్టినంత భారమైంది. దాన్ని పట్టుకొని మన రాష్ట్రం కూడా దివాలా తీసింది. ఎన్నో అమెరికా, స్విట్జర్లాండ్, ఫిన్లాండ్, న్యూజిలాండ్ అట్లాంటి దేశాలు కూడా నగదు బదిలీ మీద ఆధారపడి ఉన్నాయి. మనది అండర్ డెవలప్మెంట్ కంట్రీ. ప్రధానమంత్రి గారు మీ ఆలోచన విధానం, మీరు ఆర్థికవేత్త కాదు, మీకు ఆలోచనే లేదు. అప్పటికిప్పటికీ భారతదేశం ఎంతో వెనుకబడిపోయింది. పేదలు బతకడమే బ్రహ్మాండం అయిపోయింది. పేదలకు మూడు పూట్ల కూడు దొరకడం లేదు మీరు చేసిన పని. అలాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వ్యతిరేక విధానాలకు నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు ఏఐసీసీ పిలుపు మేరకు, స్టేట్ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు మా జీవన్రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం నిరసన వ్యక్తం చేస్తున్నాము. ప్రజలందరూ గమనించాలి, మనందరం ఎవరిళ్ళలో వాళ్ళం ఉంటే అర్ధరాత్రి ఇదే రోజు 2016 నవంబర్ 8 రోజు 3 సంవత్సరాలు అవుతుంది. చీకటి రోజు అండి భారతదేశానికి. అందరికీ నమస్కారం తెలుపుకుంటూ ప్రజలందరూ గమనించాలి. ఆర్థిక మాధ్యంపై ఈ ధర్నా చేపట్టడం జరిగింది. నిజంగా కేంద్ర రాష్ట్రాల్లో అనాలోచిత విధానాల వల్ల ఈరోజు మన దేశమే ఆర్థిక మాధ్యంలో కోరుకుపోతుంది. నిజంగా చూసుకుంటే కేంద్రంలో జిఎస్టీ మరియు పెద్ద నోట్ల రద్దు అనేది చేయడం జరిగింది మోడీ గారు. నిజంగా దానివల్ల సామాన్యులకు జరిగింది ఏమీ లేదు, అంబానీ అదాని వాళ్ళకు మాత్రమే జరిగింది. ఎందుకంటే పాత నోట్లు ఉన్నాయని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి 15 లక్షలు వేస్తామని చెప్పారు, కానీ 1 లక్ష కూడా ఎవరికి వేయలేదు. కానీ వాళ్ళ అకౌంట్లో మాత్రం పాత నోట్ల బదులు కొత్త నోట్లు మాత్రం చేరడం జరిగింది. అంటే దీనివల్ల ప్రజా ఆర్థికంగా చిన్న క్లాస్ వాళ్ళు ఎవరికి కూడా లాభాలను పోలేదు. దీనివల్ల చాలామంది ఆర్థికంగా ఇబ్బందుల పాలు జరగడమే కాకుండా జిఎస్టీ ద్వారా ఎన్నో కోట్ల ఆదాయాన్ని పోగొట్టుకున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు వచ్చే నిధులను కూడా ఇవ్వలేక రాష్ట్రాలను కూడా ఆర్థిక మాధ్యానికి గురి చేసిన ఘనత మోడీ గారికి దక్కుతుంది. అదేవిధంగా రాష్ట్రానికి వస్తే మన చిన్న మోడీ గారు, కేసీఆర్ గారు కూడా ఎన్నో ఇంటింటికి ఉద్యోగం అన్నారు. ఇంటింటికి ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత 6 సంవత్సరాలు అయింది కానీ ఒక ఉద్యోగం రాలేదు. అదేవిధంగా ఆర్టీసీకి చూసుకుంటే 49,000 మందిని సెల్ఫ్ డిస్మిస్ కారణంగా తీసేయడం జరిగింది. కానీ 49,000 మందికి ఈ 6 సంవత్సరాల నుంచి ఒక ఉద్యోగం కూడా ఇచ్చిన ఘనత లేదు. ఇలాంటి గవర్నమెంట్ తీసుకురావడం ద్వారా మన తెలంగాణలో కూడా ఆర్థిక మాధ్యం రావడం జరిగింది. అంటే కొన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, 60 ఏళ్ల సంధి అని చెప్పడం జరిగింది. కానీ 60 ఏళ్ల సంధి లేని అప్పును ఈ 6 సంవత్సరాల్లో తీసుకొచ్చిన ఘనత కేసీఆర్కి దక్కుతుంది. నిజంగా కొంత బడాబాబులకు రాయితీల పేరిట కరెంటు మాఫీ, అదేవిధంగా రిజిస్ట్రేషన్ల మాఫీ అని కొత్త కొత్త ఫ్యాక్టరీలు తీసుకురావడం జరిగింది. కానీ అవన్నిటికీ మాఫీ, అదేవిధంగా ఫ్యాక్టరీలు స్థాపించి ఆ స్థాపించిన వాటికి ఆ మాఫీల ద్వారా బ్యాంకులలో లోన్ తీసుకొని వాటిని కూడా ఎగ్గొట్టిన ఘనత ఉంది. అంటే బడాబాబులకు మాత్రమే ఉపయోగపడే పథకాలను మాత్రమే తీసుకొస్తున్నాడు. అదేవిధంగా ఏదైనా ఫ్యాక్టరీ తీసుకొచ్చినట్టయితే ప్రజలకు ఉపయోగపడంగా ఉంటేనే ప్రజలందరూ దాంట్లో జాబ్ చేసి ప్రజల ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది. కానీ ప్రజల
సామాన్యుల వ్యవస్థ బాధకు పడక పోవడం ద్వారానే, అదేవిధంగా సామాన్యుల ఆర్థిక స్థితి గతులు బాగలేకపోవడం వల్లనే మా ఈరోజు ఈ ఆర్థిక మాధ్యమం అనేది రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి కనీస వేతనం అనేది, గౌరవ వేతనం అనేది రావాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు అనేది తీసుకొచ్చినట్లయితే ఈ ఆర్థిక మాధ్యాన్ని నిలగొట్టవచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ సామాన్యుల స్థితిగతులను అసలు ఆలోచించకుండా బడబాబుల గురించి ఆలోచిస్తున్నారు తప్ప ఆర్థిక మాధ్యాన్ని గురించి అనాలోచిత వ్యవహారం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి దుస్థితి పట్టడానికి కారణం మోడీ గారు మరియు కేసీఆర్ గారు. వారిని గద్దె దించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. ఈరోజు మొదలు పెట్టిన ఈ ఆర్థిక మాధ్యం ద్వారా ఏర్పడిన ఈ కార్యక్రమం కొనసాగించి వారి గద్దె దిగే వరకు ఈ పోరాటం కొనసాగిస్తుందని తెలియజేసుకుంటున్నాం. ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. సంవత్సరాల నుండి ఈ మాసివ్ ఎకనామిక్ స్లో డౌన్ అనేది ఏదైతే ఉందో, 90 లక్షల ఉద్యోగాలు ఈ దేశం కోల్పోయింది. నిరుద్యోగ యువత 90 లక్షల ఉద్యోగాలను కోల్పోయింది. ఏదైతే దానికి వంతుపాటుతో ఈ కేసీఆర్ ప్రభుత్వం వీళ్ళంతా దేశాన్ని ఏదైతే క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఉందో, ఈ పరిస్థితులు ప్రజల ముందు పెట్టక ఏదో ఒక రూపంలో దీన్ని ముందుకు తీసుకుపోయి ఏదో ఒక నాటకం ఆడుతూ ఇక్కడ నిరుద్యోగాన్ని, ఇక్కడ దేశ ఆర్థిక వ్యవస్థను విచ్చలవిడిగా నాశనం చేస్తున్నారు. ఈరోజు ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికే మా ఆదినాయకులు శ్రీమతి సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాలు దేశమంతటా చేయడం జరుగుతుంది. ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు బంగారు పల్లెంలో పెట్టి మిగులు బడ్జెట్తో ఇస్తే ఇవాళ మొత్తం తెలంగాణ నాశనం చేశారు. ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, ఎక్కడ చూసినా గనుల మాఫియా, ఇవన్నీ నడుస్తున్నాయి. ఈ ప్రజలు కూడా చూస్తూ ఊరుకోరు, వాళ్ళ నాశనం అనేది ముందుకొస్తుంది. ఈరోజు హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న అబద్ధాల అధికారులను నేను ఎన్నడూ చూడలే అని చెప్పారు. వాళ్ళు ఇంకా బహిరంగంగా ఇంతకంటే అవినీతి, ఇంతకంటే ఇది ఈ ఆర్టీసీ ఉద్యోగుల్లో కూడా వాళ్ళను కూడా ఆర్టీసీ ఉద్యోగులపై కూడా ఎంతో వాళ్ళ యొక్క కుటుంబంలోతోనే చెలగాటం ఆడుతున్నారు. వీళ్ళు కలిసి కట్టుగా నాడుతున్న ఆటకం ఇది. టీఆర్ఎస్ ప్రభుత్వం మరి బీజేపీ ప్రభుత్వం ఆడుతున్న నాటకం. ఈ నాటకంలో ప్రజలనేటి సమిధలు ఎప్పటికీ కాలేరు. కాంగ్రెస్ పార్టీ ప్రజల వెంట ఉంటుంది. ప్రతి ఒక్క కాపల కుక్కలాగా ఈ ప్రజాస్వామ్యం ఉంటుందని నేను మనవి చేసుకుంటాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలన మీద మనం ఇప్పటి నుంచి ఎప్పటికైనా వాళ్ళు ఇంతవరకు మన ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేస్తున్నారు. దాన్ని కాపాడుకోవడానికి మనం కాంగ్రెస్ తరఫున మనం ఈరోజు ఇక్కడ మనం నిల్చున్నాం. మనం అందరి సపోర్ట్తో మన ప్రతి ఒక్క జనాలకు అందరికీ మన ఏం జరుగుతుందో చెప్పడానికి కోసం మన నాయకులు అందరికీ విలమరిచి చెప్పడానికి కోసం మనం ఇక్కడికి వచ్చినాం. కాబట్టి ఈ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఆర్టీసీ కార్మికులను కూడా పట్టించుకొని దాని మీద కూడా ఇప్పటికీ 36వ రోజుకి వచ్చింది. దాని మీద కూడా ఏం చెప్పలేకపోతుంది. వాళ్ళు అడిగేది వాళ్ళ మామూలు కోరికలు. పిలిచి వాళ్ళను పిలిచి మాట్లాడితే సరిపోతుంది. కాకపోతే మీరు ఈ మన నియంతలాగా మీరు ఎక్కడికన్నా వెళ్ళండి మేము జాబులు ఇవ్వము అనేది పద్ధతి కాదు. కాబట్టి ఒంటెత్తు పోకడలాగా కాకుండా వాళ్ళని కూర్చుండి మాట్లాడి ఒక 50,000 మంది ఉద్యోగాలంటే వాళ్ళ మీద ఒక 4 లక్షల నుంచి 5 లక్షల మంది ఆధారపడతారు. వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని కూడా కోరుకుంటూ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు కూడా న్యాయం జరిగేలా చేకూర్చాలని. అలాగే ఇప్పటికీ కూడా పల్లెలలో రైతు బంధు పథకం ఇప్పటికి కూడా రాని వాళ్ళు ఉన్నారు. రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారు. రుణమాఫీ గురించి బ్యాంకులలో వచ్చి గ్రామ పంచాయతీ ఆఫీసులలో కూర్చుంటారు. ఎప్పుడు ఇస్తారు మరి అని అంటే ఈ డబ్బులు లేక వీళ్ళేమో జనాలేమో అప్పుడు ఓట్లు వేసినప్పుడు మా మాఫీ అయితే అనుకొని అందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు వచ్చి మీరు 100% కడితేనే మళ్ళీ మీకు మళ్ళీ రుణం దొరుకుతుందని అడుగుతున్నారు. కాబట్టి దాన్ని కూడా మనం రుణమాఫీ రైతు బంధు పథకాన్ని అట్లనే క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఎవరు చేయలేదు. క్రాప్ ఇన్సూరెన్స్ ఏమో అప్పుడు అందరికి వస్తుందని చెప్పారు. ఇప్పుడు బ్యాంకులో ఏమో మీరు మాకు చెప్పలేదు మేము కట్ చేయలేదని అంటారు. క్రాప్ ఇన్సూరెన్స్ ఇప్పుడు మా మండలాలలో దాదాపు 50% పంట నష్టం జరిగింది. దాన్ని పట్టించుకునే వాళ్ళు అసలు ఎక్కడికి వెళ్దామని చెప్పుకున్నా కూడా ఏ వాళ్ళు వస్తుండ్రు. ఇది ఇలా క్రాప్ ఇన్సూరెన్స్ లేదట, ఇంతే పడితే ఎక్కడి నుంచి వస్తుంది, 60% పడాలి, 70% పడాలి అంటే 30%, 40% లాస్ అయితే రైతు లాస్ కాదా? ఆ పత్తి ఇప్పుడు 3,000 కూడా ఊర్లే అడగడానికి ఎవరు లేరు. పత్తిని అసలు కొనడానికి కూడా ఎవరు వస్తలేరు. మొత్తం నల్లబడిపోయింది. అది బయట పడేసినా కూడా తీసుకుపోవడానికి ఎవరు ముందుకు వస్తలేరు. ప్రతిరోజు ఇంటి ముందట అందరూ పత్తి ఆరబెట్టుకోవడానికే టైం సరిపోతుంది.
ఆ వడ్లు కొనే వాళ్ళు ఇంతవరకు ఏది కూడా, ఇప్పుడు మిల్లు వాళ్ళు కూడా మా దగ్గర మిల్లులో బియ్యం ఎక్కువ ఉన్నాయి మేము ఎప్పుడు కొంటామని అంటున్నారు, కానీ మీకు టైంకి మేము అమ్మిస్తాము అని చెప్తున్నారు, కానీ అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది? కాబట్టి ఇప్పటి నుంచే మనం దాని గురించి కూడా అంటే మనం జనాలకి విడమర్చి చెప్పాలి. మద్దతు ధర, కనీసం మద్దతు ధర పత్తికి అయితే, దానికి మన వరికి అయితే అక్కడ చూపిస్తున్నారు, పత్తికి మాత్రం 5,600 రూపాయలు అంటున్నారు, కానీ నిన్న ఊర్లలో వచ్చిన వాళ్ళు 3,000 రూపాయలకు పత్తిని అడిగారు. కాబట్టి ఈ మన రైతులను కూడా అందరం ముందడికి జరిగి ఈ మన కేంద్ర రాష్ట్ర పాలన మీద మనం ముందడుగేయాలని చెప్పేసి, మన సమస్యలు ప్రతి ఒక్కరికి తెలిసేలాగా మనం చేయాలని చెప్పేసి కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. మాధ్యాన్ని మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే మొదటిసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రూపాయలు చెల్లం అనేటువంటి కార్యక్రమం తీసుకొని పేద ప్రజలందరి బతుకులు మారుతాయనేటువంటి ఉద్దేశంతో మరి ఆ కార్యక్రమం తీసుకోవడం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఎవరైతే మోడీ గారు చెప్పారో, నిజంగా మోడీని చూసిన తర్వాత దేశ ప్రజలంతా ఏమనుకున్నారంటే, నిజంగానే పెళ్ళాం లేనటువంటి వ్యక్తి, ఆశలు లేనటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఏదో ఒకటి చేస్తాడు, చేయగలుగుతాడు అనేటువంటి ఒక దృఢనమ్మకంతో మరి ఆయన ఇచ్చినటువంటి పిలుపును ప్రజలు కూడా విశ్వసించి, వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా, ఆర్థికంగా కనీసం ఏటీఎంలో పోతే డబ్బులు దొరకలేనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దాన్ని అనుభవిస్తే తిరిగి మోడీ గారు ఇచ్చింది ఏంది అని అంటే, బడాబాబుల చేతిలో డబ్బులు పెట్టి పేద ప్రజలకు చిప్ప చేతికి ఇచ్చినటువంటి పరిస్థితి మరి ఈరోజు మోడీ గారిని చూస్తే కనిపిస్తూ ఉంది. ఇదే ఆర్థిక మాధ్యమం అనేటువంటిది, ఇది పేద ప్రజలను బాగు చేసి దేశ ప్రజలను బాగు చేసేటువంటి విధానం. అదే రకంగా చూసుకున్నట్టయితే రెండోసారి ప్రభుత్వానికి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, మరి ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలను మేము కూడా రైతులను ఆదుకుంటామని చెప్పడం జరిగింది. అసలు మీ దగ్గర స్పష్టమైనటువంటి విధానం లేదు. దేశాన్ని ఏ విధంగా నడిపించాలి, విధి విధానం ఏ విధంగా ఉండాలనేటువంటి విధి విధానాలను రూపొందించకుండా మరి దేశాన్ని వదిలి వేరే దేశాలు తిరగడం అనేటువంటి జరుగుతూ ఉంది. రోజుకు ఒక్క డ్రెస్సు, మరి మోడీ గారికి దేశానికి ఒక డ్రెస్ వేసుకొని రాష్ట్రానికి ఒక డ్రెస్ వేసుకొని తిరగడం తప్ప ప్రజల గురించి ఆలోచించేటువంటి పరిస్థితి లేదని చెప్తా ఉన్నాను. అదే రకంగా చూసినట్టయితే మరి మతం పేరు మీద కూడా మరి చిచ్చులు రేపి భారతదేశంలో కల్లోలాన్ని సృష్టించేటువంటి పరిస్థితులు కూడా ఈరోజు మోడీ గారు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని అనడానికి మరి 370 ఆర్టికలే ఒక విధానంగా చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఆనాడు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులలో ఏవైతే ఉన్నాయో ఆనాడు పెద్దలు చాలా ఆలోచించి కొన్ని హక్కులను పొందుపరచడం జరిగింది. ఆ హక్కులను రద్దుపరిచేటప్పుడు ప్రజల యొక్క ప్రజల విశ్వాసాన్ని తీసుకొని ప్రజల్లో దాన్ని ప్రచారం చేసి ఇది తీసుకోవచ్చా లేదా అనేటువంటిది, ఒక మానవుని యొక్క హక్కులను రద్దు చేస్తున్నప్పుడు మరి అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న తర్వాతనే అలాంటి హక్కులను రద్దు చేసేటువంటి రైటు ప్రభుత్వానికి ఉంది. మరి ప్రజలు ఎన్నుకొని హక్కుల మమ్మలను కాపాడవని చెప్పేసి ప్రజాప్రభుత్వంలోకి తీసుకొస్తే చేసినటువంటి ఘనత ఇది అని చెప్పేసి మీరు చెప్పగలుగుతారు. పెద్దలు మాట్లాడే ఉన్నారు కాబట్టి మరి కేసీఆర్ని అయితే మనం చూస్తూ ఉన్నాం, నిజంగా ఒక బహున్లాగా వ్యవహరిస్తూ ఉన్నాడు. పొద్దున ఒక మాట, సాయంత్రం ఒక మాట, రాత్రి ఒక మాట, పొద్దున ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. అసలు దీనికి ప్రజలకు ఆయన మాట్లాడేటువంటి దానికి ఎలాంటి సంబంధం లేదు. నేను గరీబులను ఆదుకుంటున్నాయా, పేద ప్రజలను ఆదుకుంటానని చెప్పడం జరిగింది. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసి నెల రోజులు అయిపోయింది, నీ ఇంటికెళ్ళి ఇచ్చేది కాదు, కోటాను కోట్ల రూపాయలు మీ కుటుంబాన్ని సవరించుకోవడానికి సంపాదించుకున్నటువంటి ఆస్తులలో ప్రభుత్వాన్ని తరఫున ప్రభుత్వమే వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను కోర్టును కూడా లెక్క చేయనని చెప్తా ఉన్నాడు. ఇది తప్పు. ప్రజలు ఏదో ఒక రోజు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా దాని వెంట ఉండి నడిపిస్తూ ఉంది. ఖచ్చితంగా దానికి మూల్యం కేసీఆర్ గారు చెల్లిస్తారని చెప్పేసి కోరుతూ, పెద్ద నోట్లు రద్దయి కరెక్ట్ 3 సంవత్సరాలు అవుతా ఉన్నాయి. నవంబర్ 8వ తారీఖు నాడు పెద్ద నోట్లు రద్దు అవ్వడం జరిగింది. మరి పెద్ద నోట్లు రద్దు అయిన తర్వాతనే మనకు ఏదైతే ఉందో ఈ ఆర్థిక మాంద్యం అన్నది ఈ దేశంలో స్టార్ట్ అవ్వడం జరిగింది. మరి పెద్ద నోట్ల రద్దు తర్వాత బిజినెస్లే కానీ
ముఖ్యంగా మీరు నార్త్ ఇండియాలో ఎవరు నన్ను అడిగినా కానీ గుజరాత్ లాంటి ఎక్కడైతే పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఉన్నాయో అక్కడ కూడా మన ప్రొడక్షన్ జీడిపి అన్నది ఇంతకుముందు పెద్దలు జీవన్ రెడ్డి గారు వివరించడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ హయాంలో 8% ఉన్న జీడిపి మరి ఈ మధ్యకాలంలో 5% వచ్చింది, మళ్ళీ ఇంత తగ్గడం కూడా జరుగుతూ ఉన్నది. పెద్ద నోట్ల రద్దు తర్వాత మరి ఏదైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ కానివ్వండి, జిఎస్టీ ఏదైతే విధించడం జరిగిందో ముఖ్యంగా పెస్టిసైడ్స్ మీద కానివ్వండి, ఫర్టిలైజర్స్ మీద కానివ్వండి, జిఎస్టీ ఏదైతే 18% జిఎస్టీ ఉన్నదో ఆ జిఎస్టీ రైతులు కూడా కట్టడం చాలా కష్టమవుతా ఉన్నది. ఇంతకుముందు జిఎస్టీలు సేల్స్ ట్యాక్స్ అనేది చాలా తక్కువ ఉంది. అలాగే సిమెంట్ మీద 28% ఉన్నది. ఇలా పేద ప్రజలు ఇల్లు కట్టుకుందామంటే సిమెంట్ ధరలు కూడా విపరీతంగా పెరగడం జరిగింది. అలాగే కేంద్రం నుంచి ప్రధానమంత్రి మోడీ ఆ రోజు గెలిచిన తర్వాత తెలియకముందు ఏం చెప్పినారంటే, ఏదైతే నల్లధనం ఉందో మేమందరం కూడా అధికారం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి కూడా 15 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికీ 6 సంవత్సరాలు అవుతున్నది, మరి ఎవరి ఒక్క ఇంటికి కూడా మరి ఒక 10,000 రూపాయలు కూడా రాలేదు. మరి అలాగే ఇక్కడ రాష్ట్రానికి వస్తే మరి మీరు అందరు చూస్తూ ఉన్నారు కేసీఆర్ గారి పాలన ఎలా ఉందో. మొన్ననే 3 రోజుల క్రితం మరి ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్లో ఎలా జరిగింది, మరి ఎలాంటి దాడి జరిగిందో మీరు అందరు చూస్తూ ఉన్నారు. మరి ఇలా లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉన్నది, మరి ఇలా ఆఫీసులలో పోతే రైతులు పాపం ఇబ్బంది పడుతూ ఉన్నారు. భూ సంస్కరణ చట్టం తీసుకొచ్చి మరి భూ ప్రక్షాళన అని చెప్పి మరి రైతులు పాపం వాళ్ళు పాస్బుక్లు తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్ పోతూ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అందుకే మరి వాళ్ళు తిరిగి మరి ఇలా సోషల్ మీడియాలో చూస్తున్నారు, ఫేస్బుక్లలో చూస్తున్నారు. పాపం రైతులు ఒక్క ఎంఆర్ఓ ఆఫీస్కు 100 సార్లు దిగుతూ ఉన్నారు. తప్పకుండా ఆ పరిస్థితిలో మరి రైతు కోపం వచ్చి మరి నిన్న కూడా మా దగ్గర కొన్ని ఇబ్రాహీంపట్నం ఏరియాలో మరి ఇలా ఎంఆర్ఓ ఆఫీసుల మీదకి వెళ్ళి మరి మీరు చేయకపోతే దాడి చేస్తాం, మరి మీరు మన పని చేయకపోతే మేము దాడి చేస్తామన్న పరిస్థితులు మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఏర్పడ్డాయి. దయచేసి మరి మరి మనందరం కూడా మరి ఇలా ఏం చెప్పినారు, మొన్న హుజూర్ నగర్ ఎలక్షన్ అయింది, ఆ ఖాళీ హుజూర్ నగర్ ఎలక్షన్ వరకే రైతు బంధు ఇవ్వడం జరిగింది. మనకి ఎలక్షన్ సమయంలో మనందరికీ రైతు బంధు ఇవ్వడం. దయచేసి రైతులారా మీరు అందరూ ఒకటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకి ఇప్పటికి కూడా ఎన్నో విడత రైతు కాలేదు, రుణమాఫీ జరగలేదు, ఇవన్నీ ఏంది ఎలక్షన్లో చెప్పిన హామీలు ఏవి కూడా ఇంతవరకు నెరవేరలేదు. మరి ఇంటింటికి ఉద్యోగం అన్నారు, ఇంటింటికి ఉద్యోగం రాలేదు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు, ఇక్కడ కూడా డబల్ బెడ్రూమ్ ఇండ్లు లేని వాళ్ళందరికీ ఇండ్లు అన్నారు. ఏవి కూడా ఎలక్షన్లో చెప్పిన హామీలు ఏవి కూడా మరి ముఖ్యమంత్రి గారు తీర్చలేదు. మనందరం కూడా మరి ఐక్యమత్యంగా ఉండి కాంగ్రెస్ పార్టీ మరి 4 సంవత్సరాలు ఐక్యంగా ఉండి పోరాటం చేసి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మరి అధికారం రావడం తప్పనిసరి ఖాయమని మీ అందరు చెప్తూ, ఎందుకంటే ఈ రైతు ప్రభుత్వం ఆనాడు ఇందిరాగాంధీ కూడా రైతు సంక్షేమం కోసం రైతుల కోసం పోరాటం చేసింది, మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతులకు అండగా ఉంటుందని చెప్తూ మరి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు మరి కొరుట్ల, మెట్పల్లి, జగిత్యాల, ధర్మపురి అలాగే చొప్పదం నుంచి వచ్చిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు నమస్కారం తెలియజేస్తూ, అస్తవ్యస్తమైన వ్యవస్థ లోపల ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల మీద ఆర్థిక వ్యవస్థ యొక్క కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు కానీ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఎంత ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల యొక్క ఈరోజు ఏఐసీ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఈరోజు పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు కొరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నరసింహరావు గారు, కృష్ణారావు గారు, స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ గిరి నాగభూషణం గారు, సోదరిమణి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీలక్ష్మి గారు దేవేందర్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతుందో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు మోడీ గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఆ రోజు రాత్రి 1 గంట 12 గంటలకు నోట్ల రద్దు చేసిండు. నోట్ల రద్దు వల్ల ఈ భారతదేశంలో అత్యధికంగా బ్యాంకుల వద్ద క్యూలు కట్టినటువంటి వాళ్ళు పేదవాళ్ళు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ తప్ప డబ్బున్న వాళ్ళు ఎవరు కూడా బ్యాంకుల కడ లైన్లు కట్టుకోలే. ఈ భారతదేశంలో అత్యధికమైన పేదవాళ్ళు నోట్ల రద్దు వల్ల చనిపోవడం జరిగింది. ఈరోజు బ్యాంకులపై మనం డబ్బులు జమ చేద్దామన్నా డబ్బులు వేసుకుందామన్నా కష్టపడి సంపాదించిన డబ్బు ప్రతి లెక్క కూడా మనం కష్టపడాలి, మనం సంపాదించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం మోడీ నిర్ణయాకరకు ఆయన లెక్కలు అప్ప చెప్పాలన్నట, లెక్కల ప్రకారం ఉంటేనే పైసలు బ్యాంకులలో వేయాలన్నట. ఈరోజు మీ అందరికీ తెలుసు ఈరోజు భారతదేశంలో బ్యాంకులన్నిటి కూడా ఒక్క బ్యాంకు కిందనే
ఎస్బీఐ కిందనే తీసుకొచ్చిండు. ఆ ఎస్బీఐ కింద తీసుకొచ్చడానికి బలమైన కారణం మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది. ఆర్బీఐ నుంచి బ్యాంకుల నుంచి ఇలాంటి అనుమతులు లేకుండా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు డబ్బులు తీసుకుంటున్నారు. మరి ఈరోజు ఒక బ్యాంకు లాభాలలో ఉన్నది, ఇంకో బ్యాంకు నష్టాలలో ఉన్నది. కాబట్టి అన్ని బ్యాంకుల్లో ఒక దగ్గరికే తీసుకువెళ్ళి ఆ ఆర్థిక బ్యాంకు వ్యవస్థను చిన్నాభిన్నం చేసి మధ్యతరగతి ప్రజల మీద, అన్ని వర్గాల ప్రజల మీద ఈ ఆర్థికంగా సంక్షోభం తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈరోజు మోడీ గారు రోజుకొక ఊరు తీసుకొని రోజుకొక దేశం పోతాడు, వారానికి ఒక దేశం పోతాడు, వివిధ లక్షల రూపాయల బట్టలు వేసుకుంటాడు. అయ్యా మోడీ గారు నడుస్తున్న ఒక దళిత వర్గానికి, ఒక బలహీన వర్గాలకు, ఒక జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా జగిత్యాల పక్షాన్ని అడుగుతున్నాం, అయ్యా నువ్వు వచ్చిన కాంచెలి పేదవాళ్ళు ఈ భారతదేశం లోపల ఏ ఒక్క పేద కుటుంబం కానీ, పేదవాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకున్నట్టు కానీ, ఏ రైతు కానీ మేలు జరిగినట్టు కానీ, ఏ ఒక్క నిరుద్యోగ యువకుడికి ఉద్యోగం వచ్చినట్టు కానీ నువ్వు చెప్పగలుగుతావు అని చెప్పి మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం. అయ్యా నువ్వు ఏం చెప్పినా కూడా ఈ విలాంబడి వచ్చి నీ యొక్క దర్పణమైనటువంటి ఖరీదు గల బట్టలు వేసుకొని పెద్ద పెద్ద మాటలు తప్ప, నువ్వై ట్రంప్ దగ్గర పోయి అమెరికాలో పోయి మీటింగ్ పెట్టినావయ్యా, అమెరికాలో పోయి ట్రంప్ వల్ల మీటింగ్ పెడితే భారతదేశ ప్రజలకు ఏం లాభం జరిగిందని అడుగుతున్నా, ఏం మై మేలు జరిగిందని అడుగుతున్నా. ఇవన్నీ కూడా భారత ప్రజలకు అందరికీ తెలిసి రావాలని ఉద్దేశంతో సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క నిర్ణయం తీసుకొని ఈరోజు ఆర్థికం ఏ విధంగా ఈ దేశంలో విచ్ఛిన్నమైంది, ఏ విధంగా ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమైందనే విషయంతో ఈ నిరసన కార్యక్రమం చేయిస్తున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ధనిక రాష్ట్రం అన్నాడు. 48,000 మంది కార్మికులు ఒక 40 కోట్ల రూపాయలు ఇస్తే మా ఆర్టీసీ జీతాలు బాగుపడతాయని చెప్తే పైసలు లేవంటాడు. సింగాని కాలనీకి సంబంధించినటువంటి 50,000 మంది కార్మికులు, సుమారు 90,000 మంది కార్మికులు వాళ్ళ డబ్బులు తీసుకొని వాడుకుంటాడు. ఈ విధంగా ఆర్థికంగా చిన్నాభిన్నం చేసి ధనిక రాష్ట్రం అని చెప్పి అప్పులు తీసుకుపోయినావు. అయ్యా నువ్వు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి రీజీటీ జరిగిన పెరిగిన 1,000 కోట్ల రూపాయల పైసలు నువ్వు ఏదైతే ఆ కాంట్రాక్ట్లకు ఇస్తావో, ఈరోజు పేదవాళ్ళకు సంబంధించినటువంటి రైతు బంధు పథకానికి అమలు కాలేదు, పేదవాళ్ళకు 3 ఎకరాల భూమి రాలేదు, రైతులకు ఏదైతే రుణమాఫీ చేస్తాను రుణమాఫీ చేయలేదు. ఇవాళ అన్ని విధాల కేసీఆర్ యొక్క నిర్ణయాల వల్ల పేద ప్రజానికం కానీ, రైతాంగం కానీ, నిరుద్యోగ యువకులు కానీ, అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందుల పాలవుతున్న ఉద్దేశంతో ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టినాము. మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిన్న సాయంత్రం ఒక్కోసారి పిలిపి వచ్చే వెంటనే పెద్దలు జీవన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తునటువంటి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మా మహిళా సోదరిమణులకు, యువమిత్రులకు, ఎన్ఎస్సీలకు అందరికీ కూడా పేరు పేరున కాంగ్రెస్ పార్టీ పక్షాన మా పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం తెలుస్తూ అనేక విధానాలకు నిరసనగా ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతుందో జగిత్యాల జిల్లాకు సంబంధించి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మిత్రుడు అధ్యక్షుడు లక్ష్మణ్ గారు, మిత్రుడు నరసింహరావు గారు, మరి ఇతర వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పదాధిపతులు, ముఖ్యంగా కార్యకర్తలు, అభిమానులు అందరికీ మరి నిరసన కార్యక్రమాన్ని చేపలం చేస్తున్నందుకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకోగా. ఏ రాజకీయ పార్టీ కానీ ప్రజాహితం అనేది ప్రధానంగా కొనసాగాలి. ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో 8% కొనసాగినటువంటి జీడిపి క్రమేపీ వృద్ధి సాధించవలసినటువంటిది ఎన్డీఏ ప్రభుత్వం అధికారానికి రావటంతోనే 3% పైన పడిపోయి 5% దిగువకు చేర్చుకోవటం, ఇది కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల వైఫల్యానికి నిదర్శనగా భావించక తప్పదని చెప్పనుకుంటున్నాను. ఇవాళ మీరు ఆనాడు ఎన్నికల సమయంలో ఏ నల్లధనాన్ని వెలికి తీసి పేదవాడి బ్యాంక్ ఖాతాలో 15,00,000 కోట్లు జమ చేయడం జరుగుతుందని చెప్పి పేర్కొన్నాను. ఇవాళ పేదవాడి ఖాతాలో 15,00,000 కోట్లు జమ చేయడం పక్కన పెడితే ఈ 5 సంవత్సరాల కాలంలో దాదాపు 25,000 బడ పెట్టుబడిదారుల మరి బ్యాంక్ అక్రమ లావాదేవీలతో ఏదైతుందో, 3,00,000 కోట్ల నష్టాన్ని ఏదైతుందో, ఇలా భారత జాతి పరిస్థితికి దిగజారిందని చెప్పని చెప్పక తప్పదంటుండే. ఆనాటి ఎన్నికల సమయంలో ఇదే ఎన్డీఏ నరేంద్ర మోడీ గారు ఏదైతున్నదో, జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కాబడ్డట్టయితే అసలు నిరుద్యోగం అనేది లేకుండా ఉంటుంది,
10 కోట్ల మందికి ఉపాధి కల్పించదుతుందని చెప్పి పేర్కొన్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు అదనంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం పక్కన పెట్టండి. ఉన్న ఉద్యోగాలు మరి కోల్పోయే విధంగా, పరిశ్రమలకు విఘాతం కలిగించే విధంగా వీళ్ళ పెద్ద నోట్లు రద్దే కానీ వీళ్ళ జిఎస్టీ ఆర్థిక విధానాన్ని మీరు అమలుకు తేవడంతో వీళ్ళ వ్యాపారస్తులపై పడబోయే ఒక పన్ను భారం ఏ విధంగా ఉంటుందో కూడా ఊహించలేక మరి వీళ్ళ పరిశ్రమలను మూతపడి వీళ్ళు 10 కోట్ల మందికి అదనంగా ఉద్యోగ అవకాశాలు కల్పన పక్కన పెట్టి ఉన్న కోటి పైన ఉద్యోగాలు ఏదైతుందో వీళ్ళు కోల్పోవడం జరిగింది. వాస్తవంగా ఏదైతున్నదో వీళ్ళ తన ఆర్థిక వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి వీళ్ళ ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని మళ్లింపు చేసే విధంగా దేశాన్ని వీళ్ళ మత వైపు మత మరి మత రెచ్చగొట్టే విధంగా ఏదైతు మత వైషమ్యాలను రెచ్చగొట్టే విధంగా ఇలా కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుతో సాధించాం. ఏంటి నువ్వు సాధించింది? అది నీ ఎన్నికల నినాదమా? వీళ్ళ ఆర్టికల్ 370 కదా, ఆర్టికల్ 371 ఉన్నది. మరి దాని సంగతి ఏంటి? వీళ్ళ దేశంలో ఉన్నట్టుగా వివిధ రాష్ట్రాలలో అక్కడ ఉన్నట్టుగా ప్రత్యేక పరిస్థితులలో ఆ ప్రాంతాలకు కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులు కల్పించడం జరిగింది. ఏ విధంగా కశ్మీర్కు ప్రత్యేకమైనటువంటి హక్కులు కల్పించడం జరిగిందో ఈశాన్య రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులు కల్పించడం జరిగింది. వీళ్ళ ఆర్టికల్ 370 రద్దుతో దాదాపు 3 మాసాలు గడుస్తుంది. వీళ్ళ ఈ 3 మాసాల కాలంలో ఇంతవరకు అక్కడ ప్రజాస్వామ్యం, కనీసం ప్రజాప్రతినిధులు పార్లమెంట్ సభ్యులకు ఏదైతుందో స్వేచ్ఛగా మరి సందర్శించేటటువంటి అవకాశం లేదు. చివరి సుప్రీంకోర్టు అనుమతితోనే కశ్మీర్ సందర్శించే ఒక పరిస్థితి కొనసాగుతుందని చెప్పంటే వీళ్ళ దేశంలో ఏ పరిస్థితి నెలకొన్నదో మనం ఊహించవచ్చు అని చెప్పంటుండే. వీళ్ళ భారతదేశం మరి మరింత ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయే విధంగా అని చెప్పంటున్నారు. ఒక విధంగా ఇప్పుడే ఆర్థిక మాంద్యంతోని కొట్టుమిట్టాడుతుంటే ఇవాళ ప్రపంచ వాణిజ్య ఒప్పందంలో భాగంగా వీళ్ళు అభివృద్ధి చెందిన దేశాలు చైనా లాంటి అగ్రదేశాలతో వారి ఉత్పత్తులను ఏ విధమైనటువంటి ఆంక్ష లేకుండా మరి దిగుమతి చేసే చేసుకునే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నట్టయితే మన వద్ద పరిశ్రమలు మరింత కుదీలు అవటమే కాతో ఇవాళ ఉపాధి అవకాశాలు దెబ్బతిన దొరుకుతుందని చెప్పని ఇలా అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి ఒక నిరసన కార్యక్రమం పిలుపుతో ఇవాళ మోడీ గారు కొంత విజ్ఞత ప్రదర్శించి ఇవాళ ఒప్పందం మరి కుదుర్చుకోవడం నిలిచిపోయినందుకు మేము అభినందిస్తున్నామని చెప్పాను. కొంత విజ్ఞత ప్రదర్శించిన ప్రతిపక్షాలు చేసిన సూచనలను పరిగణలోకి తీసుకోండి అని చెప్పాను. ఇలా భారతదేశాన్ని ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెంపొందే విధంగా కార్యక్రమాలు రూపొందించాలని చెప్పాను. ఆ విధంగా కాకుండా ఇలా వ్యవసాయ పరంగా మరి ఆధారపడినటువంటి ఒక భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే విధంగా, వ్యవసాయ ఉత్పత్తి వ్యయం తగ్గే విధంగా, వీళ్ళ పెట్రోల్ డీజిల్ ఏదైతుందో వీళ్ళు గడిచిన 5 సంవత్సరాల్లో 13 లక్షల కోట్ల ఆర్థిక భారాన్ని వీళ్ళ సామాన్య ప్రజానీకం వినియోగదారులపై వేయడం జరిగింది. అదే వ్యవసాయ ఉత్పత్తిలో పెట్టుబడిగా మరి వాడేటువంటి వారికైనా కానీ మీరు ఏ విధమైనటువంటి ఒక రాయితీ లేకుండా వీళ్ళ వ్యవసాయ రంగంలో వినియోగించే ఫర్టిలైజరే కానీ పెస్టిసైడే కానీ వ్యవసాయ పనిముట్లే కానివ్వండి కాక జిఎస్టీ నుండి ఏ విధమైన మినహాయింపు లేకుండా వీళ్ళ పెస్టిసైడ్స్ పై 18% జిఎస్టీ పన్ను విధించడం జరుగుతుంది. ఇప్పుడు 18% వ్యవసాయ పనిముట్లపై 15% మరి జిఎస్టీ విధించడం జరుగుతుందని చెప్పంటున్నాం. ఫర్టిలైజర్పై ఏదైతుందో 6% పన్ను విధించడం జరుగుతుందని చెప్పంటున్నాం. ఇవాళ మీరు ఎన్డీఏ ప్రభుత్వం అధికారానికి వస్తే వ్యవసాయ దిగుబడి మరి రెట్టింపు అవుతుంది, మిగిలి ఏదైతుందో లాభం రెట్టిపోతుందని పేర్కొన్నారు. వీళ్ళు పెరిగినటువంటి దిగుబడి మరి ఉత్పత్తి వ్యయానికి అనుగుణంగా వీళ్ళ మద్దతు ధర నిర్ణయించలేకపోవడంతో రైతు కుదేలైపోతుందని చెప్పంటున్నారు. వీళ్ళ వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర మనం ఆశించిన మేరకు పొందలేకపోవడంతో రైతు కుదేలవుతుందని చెప్పంటున్నారు. వీళ్ళ వ్యవసాయ రంగంలో వరిధాన్యమే కానీ మొక్కజొన్నే కానీ కనీసం 3000 రూపాయలు క్వింటల్ కలిపి లభిస్తేనే కానీ గిట్టుబాటు కాదు. కనీసం ఒక 2500 రూపాయలు క్వింటల్ కల్పించగలిగినా కానీ
కొంత మేరకు అది గిట్టుబాటు అవుతుందని భావిస్తే అది వాళ్ళు అదే 1835 రూపాయలు బలిత కావడం జరిగిందని చెప్పండి. వీళ్ళ పప్పు దినుసులే కానీ వాణిజ్య పంటలే కానీ వీళ్ళ ముఖ్యంగా పసుపు రైతు ఏ విధంగా ఆందోళన గురవుతున్నారో మనం గమనిస్తున్నాం, పత్తి రైతు ఏ విధంగా ఆందోళన గురవుతున్నారో మనం గమనిస్తున్నాం. మరి కనీసం 10,000 రూపాయలు మరి ధర లభిస్తేనే కానీ గిట్టుబాటు కాదని చెప్పిన భావిస్తరంలో ఇవ్వాలంటే కూడా అదే 4,000 5,000 పరిమితం కావడంతో వీళ్ళ పెట్టుబడి కూడా పొందలేక రైతు దిగాలు పడిపోతుందని చెప్పి అనుకుంటా. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా తాను తీసుకోలేనన్నట్టు చెప్పంటాడు. ఎన్నికల్లో అధికారాన్ని రావడానికి మీరు ఏ విధమైనట్టుగా వాగ్దానాలు చేసిండో మన రైతాంగాన్ని ఆదుకోవడానికి వరకు 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పి పేర్కొన్నారు. మరి బడ్జెట్లో 6,000 కోట్లు కట్టే పేరు జరిగిందని చెప్పి పేర్కొన్నారు. ఇలా బడ్జెట్టే మరి చివరికి వస్తున్నామే 4 మాసాలు మాత్రం మిగిలిపోయి ఉన్నది. ఇంతవరకు ఏదైతుందో రుణమాఫీ పట్ల స్పష్టత లేకపోవడం, దాంతో బ్యాంకర్స్ ఏదైతుందో రుణమాఫీ పట్ల స్వయంగా ప్రభుత్వమే స్పష్టత ఇవ్వలేకపోవడంతో రైతు చెల్లించాల్సినట్టుగా రుణ బకాయి వడ్డీతో సహా ముక్కు పెట్టి వసూలు చేస్తుంది చెప్పండి. దాంతో అదనంగా కొత్త రుణం పొందలేక పాత బకాయి చెల్లించలేక రైతు బీమా పంటల బీమా సదుపాయం పొందలేక ఇవాళ మరి ప్రకృతి వైపరీత్యాలు అకాల వర్షాలతో ఏదైతుందో చేతికొచ్చే పంట నేల కొరిగి వీళ్ళ మరి హార్వెస్టర్ కూడా నడిచే పరిస్థితి లేదని చెప్పంటున్నా. సగానికి పైగా దిగుబడి తగ్గిపోయే పరిస్థితి మనం గమనిస్తామని చెప్పి అంటున్నా. మరి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో రైతాంగానికి తోడు అండగా నిలిచే విధంగా వీళ్ళ ప్రకృతి వైపరీత్యాలతో ఏదైతే అకాల వర్షాలతోని మరి నేల కొరిగినటువంటి పంటలను ఆ రైతాంగాన్ని ఆదుకునే విధంగా వీళ్ళ మొలకెత్తిన ధాన్యమే కానీ రంగు మారే ధాన్యమే కానీ కొనుగోలు చేపించాలి చర్యలు చేపట్టడమే కానీ వీళ్ళ నష్టమైన రైతాంగాన్ని ఆదుకోవడానికి ఎకరా ఏదైతుందో కనీసం పెట్టుబడి ఇన్పుట్ సబ్సిడీ కల్పించే విధంగా ఏ కార్యక్రమం చేపట్టడం లేదని చెప్పి అంటున్నాం. వీళ్ళ ఎంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో కేంద్రానికి నివేదికలు సమర్పిస్తే తన నామోషిగా భావిస్తుందని చెప్పండి. దాన్ని కేంద్రానికి వివరించలేక మన కేంద్రం నుండి పొందేటట్టుగా ఆతే సహాయాన్ని కూడా పొందలేకపోతామని చెప్పి అంటున్నాం. ఇప్పుడే మా మిత్రులు పేర్కొన్నట్టు రైతు బంధు వీళ్ళ కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుందని చెప్పి అంటున్నాం. మీరు ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు అమలు చేసిన రైతు బంధు ఎన్నికల ప్రక్రియ ముగిసి మరి వీళ్ళ 6 మాసాల కాలం గడిచిపోయింది, 9 మాసాల కాలం గడుస్తుంది. ఇంతవరకు ఏదైతుందో రైతు బంధు పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోవడం కాదు, వీళ్ళ రబీ పంటకు సంబంధించి గతంలో 1 అక్టోబర్ మాసంలో మీరు రబీ రైతు బంధు అమలు చేసారు, గత రబీ ఏదైతుందో మీరు 1 అక్టోబర్ మాసంలో అమలు చేసారు, ఇది 1 నవంబర్ మాసం ఆరంభమైంది. ఇంతవరకు రబీకి సంబంధించిన రైతు బంధు పట్ల ప్రభుత్వం ఆలోచన ఏ విధమైన స్పష్టత లేదు అని చెప్పి అంటున్నా. ధాన్యం సేకరణకు సంబంధించి మరి గౌరవ మంత్రి గారు నిన్న మరి మాట్లాడుతున్న ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి అంటున్నా. దేశంలో ఎక్కడ లేని విధంగా మరి వరి ధాన్యాన్ని ఇక్కడ మేము సేకరిస్తామని చెప్పి అంటారు. అరే నాన్న, వరి ధాన్యం సేకరణ కార్యక్రమాన్ని మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరంభింపజేసింది కాంగ్రెస్ పార్టీ. మనలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కళ్ళాల కాళ్ళ వడ్డు తోకెట్టాడు, కళ్ళాల కాళ్ళ వడ్డు తోకెట్టాడు చెప్పి అనుకుంటా. మీకు అడితీ లేదు, హమాలీ లేదు, రవాణా ఛార్జీ లేదు. ఆ విధంగా కార్యక్రమం అమలు చేసిన ఘనత ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి తప్పుతుందని చెప్పి అంటున్నాం. దానివల్ల మీరేదైతుందో వక్రీకరించే విధంగా మీరేదో కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేస్తుండడం దురుష్టకరం అని చెప్పి అంటున్నాం. అన్నాడు మేము ఏదైతుందో హమాలి ఛార్జీలను కూడా మేము పూర్తి స్థాయిలో చెల్లింపు చేయడం జరిగిందని చెప్పి అంటున్నాం. మరి మీరు హమాలి ఛార్జీలు చెల్లింపుకి ఏదైతుందో ఏ విధమైన కార్యక్రమాన్ని అమలు చేస్తారని చెప్పి అంటున్నాం. నిరుద్యోగ యువత వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలోచననే ఇటు విద్యాపరంగా కానీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం మెరుగవుతామన్నట్టుగా భావనతోని లక్ష్యంతోని వీళ్ళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఊతమందుకుందని చెప్పి అంటున్నాయి. వీళ్ళ ఎందరో విద్యార్థులు నిరుద్యోగ యువత ఆత్మత్యాగాలతో బలిదానాలతో సాధింపబడ్డ తెలంగాణ, వీళ్ళ విద్య సంబంధించి జాతీయ స్థాయిలో 14-15% బడ్జెట్ కేటాయింపులు ఉంటే తెలంగాణ రాష్ట్రం కేవలం 7% పరిమితం కావటము దురుష్టకరమని చెప్పండి. ఇవాళ ఏ విద్యార్థులు ఆత్మత్యాగాలు బలిదానాలతోని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందో ఆ విద్యా వ్యవస్థను ఇలా నిర్వీర్యం చేసే విధంగా ఇలా విద్యకు సంబంధించిన నిధులు ఏదైతుందో
జాతీయ స్థాయిలో 15% ఉంటే 7% పరిమితం కావటము, ఇది విద్య పట్ల విద్యార్థుల పట్ల మరి ప్రభుత్వం చదువుకుంటే వాడు ఎక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు అనే విధంగా ఏదైతుందో మరి విద్యాలయాలను నిర్వీర్యం చేయదొస్తుంది చెప్పంటారు. అదనంగా నూతన కళాశాలలు ఏర్పాటు చేయడం పక్కన పెట్టండి. ఇలా కొరుట్ల మెట్పల్లి రెండు కళాశాలలు ఆనాడు ఏదైతుందో, పెద్ద రత్నాకరరావు గారు శాసనసభ్యులుగా ఏదైతుందో కళాశాల మంజూరు చేపిస్తే, మన కొరుట్ల కోర్సెస్ మెట్పల్లికి అమాల్గమేషన్, మెట్పల్లి కోర్సెస్ ఏదైతుందో కొరుట్లకు అమాల్గమేషన్, ఇది ఒక కొత్త విధానం కనబడుతుంది అని చెప్పంటున్నా. మెట్పల్లి ఎక్కడ ఉంది, కొరుట్ల ఎక్కడ ఉంది, రెండు పట్టణాలు వేరు వేరు, కానీ ఒక పట్టణమే వేరే అని చెప్పంటున్నా నేను. అంటే ఏ విధంగా విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేయాలని చెప్పని మరి ప్రభుత్వం ఆలోచన కొనసాగుతుందో దేశ ఆలోచన చేయండి అని చెప్పంటున్నా. అట్లా నిరుద్యోగ యువతకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోని నూతన ఉద్యోగ అవకాశాలు మెరుగవుతామని చెప్పని భావిస్తే, రాష్ట్రం ఏర్పడిన 120,000 ఉద్యోగాలు ఖాళీలుగా ఉంటే, రాష్ట్రం ఏర్పడిన 5 సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరం కనీసం 10,000 ఉద్యోగాలు పదవి విరమణ పొందినా కానీ 15,000 ప్లస్ 50,000 ఉద్యోగాలు భర్తీ చేయడానికి అవకాశం ఉంటే భర్తీ చేయబడి కేవలం 30,000 మాత్రమే. ఇంకా 140,000 ఉద్యోగాలు భర్తీ చేయడానికి అవకాశం ఉండి కూడా భర్తీ చేయలేకపోవడం చెప్పారు. ఇలా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి అదే మన పొరుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఏదైతుందో 2 DSC నియామకాలు పూర్తి చేసుకొని 3 DSC నియామకానికి ఉపక్రమిస్తే మన వద్ద ఇంతవరకు 1 DSC నియామకం కూడా పూర్తి కాలేకపోవటం, ఓ మొదటి టీచర్స్ రిక్రూట్మెంట్ ఏదైతుందో ఇంతవరకు పూర్తి కాలేకపోవటము, ఇది విద్యా విధానం పట్ల ప్రభుత్వ ఆలోచన విధానాన్ని మనం తెలియజేస్తుంది చెప్పంటున్నాం. ఈ మధ్య మనం గమనించాం మన పొరుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఏదైతుందో అనాడు మీరు ఏ నిర్బంధ ఆంగ్ల మాధ్యమంలో ఉచిత విద్యా బోధన మీరు పేర్కొన్నారో అదే మన పొరుగు రాష్ట్రం ఏదైతుందో ఇవాళ ఆంగ్ల మాధ్యమంలో ఉచిత నిర్బంధ విద్యా బోధన కార్యక్రమం అమలు చేయబడే విధంగా ప్రైమరీ టు 8th వరకు ఏదైతుందో ఆంగ్ల మాధ్యమంలో నిర్బంధ ఉచిత విద్యా బోధన అమలు చేసే విధంగా కార్యక్రమాలు చేపడుతుంది. కానీ మన వద్ద ఇంతవరకు ఆ విధమైనటువంటి ఆలోచన కార్యక్రమం లేదని చెప్పంటున్నాను. నేను రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి నెట్టి రాష్ట్రం ఏర్పడిన నాడు ఏదైతున్నదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1956 ఏర్పడితే రాష్ట్ర విభజన 2014 చేయడం జరిగింది. అంటే 58 సంవత్సరాల సమైక్య రాష్ట్ర పాలనలో తెలంగాణ ప్రాంత అప్పుల వాటా 60,000 కోట్లు ఉంటే ఇలా స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో మొన్నటి బడ్జెట్ ప్రజెంటేషన్లో 2020 మార్చి నాటికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పు 3,15,000 కోట్లు చేరుకుంటుందని చెప్పని ఇది స్వయంగా ప్రభుత్వం పేర్కొన్నది. అంటే 3,15,000 కోట్లు అంటే రాష్ట్రం ఏర్పడిన నాడు ఉన్నది ఎంత, 60,000 కోట్లు. 3, 15, 60 తీసేస్తే ఎంత అవుతుంది, 265,000 కోట్లు. అంతేనానే 265,000 కోట్లు కేవలం 6 సంవత్సరాల కాలంలో మీరు ఈ రాష్ట్రాన్ని అప్పులు ఊబిలికి నెడుతున్నారని చెప్పాలంటే ఇలా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు ఇలా 34 రోజుకు చేరుకుంటుంది సమయం చెప్పండి. ఇలా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అనేది కేవలం కార్మికులకే పరిమితమైన అంశం కాదు, రాష్ట్రంలోని సామాన్య ప్రజానీకానికి రవాణా సౌకర్యం కలిగించేటటువంటి ఏకైక సాధనం ఇలా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అని చెప్పండి. ఆ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇవాళ ఎదుర్కోవడంతోనే సామాన్య ప్రయాణికుడు ఏదైతుందో అతడు రవాణా పట్ల ఒక విధమైన ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతుందని చెప్పండి. ఇలా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రైవేట్ పరం చేయాలని ఒక కుట్రపూరితంగా, సంస్థ ఆస్తులలో అమ్మకాన్ని పెట్టాలని ఒక కుట్రపూరితంగా సంస్థలు ప్రైవేటీకరణ చేయాలని చెప్పి సంకల్పించడము, స్వయంగా రాష్ట్ర అత్యున్నతమైన న్యాయస్థానం హైకోర్టు బొట్టికాయలు వేసినా కానీ మరి నిజంగా నీకు సిగ్గు లేకపోవటం దురదృష్టకరమని చెప్పని నేను పేర్కొంటున్నాను. ఇది నిజంగా యావత్తే ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకి పరిమితమైన అంశం కాదు, యావత్ తెలంగాణ సమాజం ఆలోచించే ఒక విషయం అని చెప్పండి. మళ్ళీ ఈ దేశం ఏదైతుందో పటిష్టంగా బలపడాలంటే శీర్షి బుద్ధి చెందాలి. వీళ్ళ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, జాతి వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా ఉగ్రవాదాన్ని అణచివేయడం అనేది ఇది ఒక్కటి బాధ్యత కాదు. ఇలా ఉగ్రవాదాన్ని అణచివేయటంలో మరి ప్రధాన పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. ఉగ్రవాదాన్ని అణచివేయటానికి అలా స్వర్గీయ ఇందిరాగాంధీ గారు స్వయంగా తన ప్రాణాలు మరి అర్పితమైనా కానీ
ఈ జాతి ఐక్యత సమగ్రత నిలబెట్టడానికి కొరకు ఏదైతుందో నా ప్రాణాలు త్యాగం చేయడం సిద్ధమని చెప్పి ప్రాణాలు అర్పించిన యొక్క ఘనత కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారిని చెప్పంటున్నా. భాగంగా రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించిన చెప్పంటున్నా. ఇలా స్వాతంత్రాల అంతరం ఈ జాతి ఐక్యత కొరకు సమగ్రత కొరకు లౌకిక వాదాన్ని కట్టుబడే విధంగా ప్రాణాలు అర్పించిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఉందని చెప్పంటున్నా. సర్జికల్ స్ట్రైక్, సర్జికల్ స్ట్రైక్ అనేది ఒక యుద్ధ నీతి అని చెప్పండి. సర్జికల్ స్ట్రైక్ అనేది ఒక యుద్ధ నీతి అని చెప్పంటున్నా. ఆనాడు సరిగ్గా ఇందిరాగాంధీ గారు భారత ప్రధానిగా మరి పాకిస్తాన్తో ముప్పు పొంచి ఉన్న ముప్పును గ్రహించి ఈనాటికైనా పాకిస్తాన్ నిర్వీర్యం చేస్తేనే భారతదేశాన్ని రక్షణ భావనతో ఇలా పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించడమే కాదు, యుద్ధంలో విజయం సాధించి పాకిస్తాన్ ఏదైతే ఉందో భారతదేశం వైపు కళ్ళెత్తి చూడకుండా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని చెప్పంటున్నారు. ఆనాడు ఏదైతే ఉందో అపర దుర్గాదేవిగా అపర కాళికా దేవిగా మరి ఇందిరాగాంధీ గారి కొనియాడడం జరిగిందని చెప్పట్లా. అది ఇవ్వాల మీరు ఎన్నికల్లో సర్జికల్ స్ట్రైక్లు ప్రచార అస్త్రంగా ప్రచారం చేసుకోవాలని ప్రయత్నం చేయడము ఇంతకంటే దురుష్టకరమైన మరి ఉదంతం ఏది ఉందని చెప్పని పేర్కొంటూ ఇలా మనం యుద్ధం అనేది ఇలా దేశ ఆర్థిక విధానాలు ఇలా దేశంలో ఏదైతుందో ఆర్థిక వ్యవస్థ పరిశ్రమల ఏర్పాటు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడానికి వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి ఉత్పత్తి వ్యయం తగ్గే విధంగా దిగుబడి పెరే విధంగా కార్యక్రమాలు చేపట్టాలి. అట్లాగే రాష్ట్రంలో చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాల పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ యావత్తు ఐక్యతగా మరి ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా చేపట్టడం జరిగింది. మరి ఇవాళ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడం చేయడానికి మన జగిత్యాలతో పాటుగా కొరుట్ల, మెట్పెల్లి, ధర్మపురి, మల్యాల్, మెట్పెల్లి, మరి కత్లాపూర్, వేడిపెల్లి లాంటి ప్రాంతాలను తరలి వచ్చినటువంటి యొక్క కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్. వ్యతిరేక విధానాలు జాతీయ స్థాయిలో మనం ఏ విధంగా మన వ్యవస్థ వెనక్కి అన్న పట్టుకుంటారే ఇవ్వదు ఇలా ఇండివిజువల్స్ దాని గురించి.